Hej da. Hej da. Hej da. అవును మనం న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏం ప్లాన్ చేద్దాం? ఇంకా టైం ఉంది కదా, చూద్దాంలే. బా ఈసారి పబ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాంరా. రాజేష్ గారిని అడుగు, ఏం చేద్దారా? ఇంకా టైం ఉంది కదా మామ, చూద్దాంలే. సరే మామ, కలుద్దాం. సరేరా. ఏంట్రీడు అవునరా, రాజేష్ గారు వస్తానన్నారు కదా, రాలేదేటి? ఓసారి ఫోన్ చేయి. హలో రాజేష్, ఎక్కడున్నారా? అక్కడ అక్కడ ఏం చేస్తున్నావు? సరే వస్తున్నామండి. ఏంటి బా, ఏమైంది? ఇక్కడ ఉన్నామేంటి, ఏమైనా ప్రాబ్లమా? న్యూ ఇయర్ రా. ఎక్కడ న్యూ ఇయర్ ఏంట్రా బాబు? 10,000 పెట్టుకుని పార్టీ చేసుకుంటాం, అదే 10 రోజులు తర్వాత ఏం చెప్తారా? ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. అరే అదే 10,000 పెట్టి 10 మందికి అన్నం పెట్టి వాళ్ళ కళ్ళ ఆనందం చూడు, అది 10 కోట్లు పెట్టినా దొరకదురా. అసలు ఏమైందిరా? ఒక లేట్ నైట్ మామ, మేబీ 1 or 2 అవుతుంది అనుకుంటా. బాగా ఆకలేసిందిరా, ఇంట్లో చూస్తే ఎవరూ లేరు, బయటకు వచ్చేస్తే హోటల్స్ బేకరీలు క్లోజ్ చేసి ఉన్నాయి, ఆకలి భరించలేకపోయాను మామ. అప్పుడు అనుకున్నా నా ఒక్క పూటకి ఇలా ఆకలి వేస్తే రోజు రోడ్ల మీద చాలామంది రోజులు వారాలు నెలలు సంవత్సరాల తరబడి ఆకలితోన్నారా, అందుకే ఈసారి వీళ్ళతో పార్టీ జరుపుకుందామన్నా. నా న్యూ ఇయర్ ఇదే. న్యూ ఇయర్ నీదే కదా మామ, మనందరిది.